హాయ్ నమస్తే, నేను చిట్టి విజయ్ కుమార్, న్యాయవాదిని. నేను ఈరోజు మీకు అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియజేస్తాను. ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ అనేది రూల్ 57 ఆఫ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కింద దాఖలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ని సివిల్ కేసెస్లో దాఖలు చేస్తూ ఉంటారు. అసలు ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి, దీని కాలపరిమితి ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యం ఏంటి అనే దాని గురించి వివరిస్తాను. ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫైల్ చేస్తామంటే ఏదన్నా కేసులో, అంటే దావా వేసినప్పుడు కానీ పిటిషన్ వేసినప్పుడు కానీ ఏదైనా అర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ని దాఖలు చేస్తూ ఉంటాము. ఈ పిటిషన్తో పాటు ఏంటంటే ఒక అఫిడవిట్ కూడా ఉంటుంది. ఆ అఫిడవిట్లో ఆ కేసుకి ఎటువంటి అర్జెన్సీ ఉన్నది అనే దాన్ని వివరంగా రాయాల్సి వస్తుంది. దీని గురించి ఇంకా విపులంగా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి కోర్టులో మనీ రికవరీ దావాని కనుక దాఖలు చేసినట్టయితే ఆ వ్యక్తికి ఎవరి మీద అయితే ఆ దావా వేశాడో ఆ వ్యక్తి అతనికి ఉన్న స్థలాన్ని అమ్ముకోవటానికి ప్రయత్నిస్తున్నాడని తెలిస్తే, ఆ విధంగా కనుక అతను ఆ స్థలాన్ని అమ్ముకున్నట్టయితే తను వేసిన దావాలో కోర్టు వారు జడ్జిమెంట్ తన తరఫున ఇచ్చినా కూడా ఆ సొమ్మును రాబట్టుకోవటం కష్టమవుతుంది. కాబట్టి బిఫోర్ జడ్జిమెంటే ఆ ప్రాపర్టీని అటాచ్ చేయాలి అని చెప్పి ఆర్డర్ 38 రూల్ 5 ప్రకారము కూడా పిటిషను దాఖలు చేయాల్సి వస్తుంది. అంటే ఏంటంటే 3 పిటిషన్లు దాఖలు చేయాల్సి అన్నమాట. అంటే ఒకటి దావా, రెండోది అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంటు, 3వది అవుట్ ఆఫ్ ఆర్డర్ అనేది దాఖలు చేస్తారు. ఈ 3 దాఖలు చేసిన తర్వాత కోర్టు వారు కనుక ఆ ఆర్డర్ 38 రూల్ 5 అవుట్ ఆఫ్ ఆర్డర్ ద్వారా ఫైల్ చేశాడు కాబట్టి దాని వాదనలు విన్న తర్వాత అది నిజమని నమ్మునట్టునట్టయితే అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ అనేది కోర్టు వారు ప్లెయింటిఫ్ తరఫున ఇస్తారు. అంటే ఏంటంటే ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏ రోజున వేశారో అదే రోజున ఈ కేసు పరిష్కారం అవుతుంది. అంటే ఆ కేసు అనేది అంటే మెయిన్ కేసు కాదు, పిటిషన్ అనేది పరిష్కారం అవుతుంది. ఆ పిటిషన్ని ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ అని కూడా అంటారు. ఆ ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ అంటే ఏంటో అనే దాని గురించి నేను నా తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ అవుట్ ఆఫ్ ఆర్డరు వేస్తున్నారు అంటే కొంతమందికి కొన్ని సందేహాలు రావచ్చు. అవి ఏంటంటే, ఒకవేళ కనుక కోర్టు వారు ఏ కారణాల చేతనైనా ఈ దావా అనేది రిటర్న్ చేస్తే మళ్ళీ ఆ దావాని తిరిగి కోర్టులో దాఖలు చేసినప్పుడు ఈ అవుట్ ఆఫ్ ఆర్డర్ అనేది పనికి వస్తుందా అని సందేహం రావచ్చు. ఖచ్చితంగా పనికిరాదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఆర్డర్కి ఎటువంటి అడ్జాయిన్మెంట్లు ఇవ్వరు. ఏ రోజు వేసిన అవుట్ ఆఫ్ ఆర్డర్ని ఆ రోజునే ఆ కేసు పరంగా దాఖలైన పిటిషన్ని విచారించి ఆర్డర్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మళ్ళీ తిరిగి దావా వేసినప్పుడు ఆ దావాతో పాటు అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ అనేది, అంటే ఆర్డర్ 38 రూల్ 5 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ మరియు రూల్ 57 ఆఫ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం అవుట్ ఆఫ్ ఆర్డర్ని దాఖలు చేయాల్సి వస్తుంది. ఇది మీ అవగాహన కోసం మాత్రమే నేను తెలియజేస్తున్నాను. నమస్తే.